ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్ల బాధలపై డ్రైవర్లకు మద్దతుగా జనసేన పార్టీ నిలిచింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్ల బాధలకు సంబంధించి పార్టీ తరపున ఆత్మకూరు నియోజకవర్గం ఇన్ఛార్జి నల్సిటి శ్రీధర్ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో మేనేజర్ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నల్సిటి శ్రీధర్ మాట్లాడుతూ అద్దె బస్సుల డ్రైవర్లకు లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి జీతాలు అందకపోవడంతో వారి కుటుంబాలు అగచాట్లు పాలవుతున్నారు. ఆత్మకూరు డిపో సహా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8000 మంది అద్దె బస్సులలో ఉద్యోగాలు చేస్తున్నారు. మార్చి నెల నుంచి వీరికి జీతాలు అందకపోవడం ఎంతో శోచనీయం. ఆ కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి తగిన రీతిలో ఆదుకోవాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. డ్రైవర్లు, ఆర్టీసీ ఉద్యోగులు, అద్దె బస్సుల యజమానులే వారి బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బస్సు డ్రైవర్లు, జనసేన నాయకులు అన్నవరపు శ్రీనివాసులు, జమ్మల ప్రసాద్, తోట చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల క్షేమం కోసం, సంక్షేమం కోసం పనిచేయాలి. అలా పనిచేయకుండా తప్పించుకోవడానికి ప్రయత్నించడానికి పలాయన వాదం అంటారు. ఇదే విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు. వీళ్ళు ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు అయినప్పటికీ వీళ్ళు సేవలు అందించింది ఆర్టీసీకి, ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థకి వీళ్ళు సేవలు అందించారు. వీళ్ళ సేవల ద్వారా ఆదాయం పొందింది ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ. లాక్డౌన్ కాలంలో గత మార్చి నుంచి వీళ్ళకి శాలరీస్ లేవు. శాలరీస్ లేకుండా ఏ విధంగా బతకాల? ప్రభుత్వం గుర్తించుకోవాలా? ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి ఆర్టీసీ రోడ్డు రవాణా సంస్థ నుండి లాక్డౌన్ పీరియడ్ మొత్తం వీళ్ళకి శాలరీస్ ఏర్పాటు చేయాలా? అంతేకాకుండా ప్రభుత్వం ఆటో డ్రైవర్లకి, క్యాబ్ డ్రైవర్లకి 10,000 రూపాయల చొప్పున నజరానా ప్రకటించింది. ఆ కోవలో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లని వీళ్ళకు కూడా ఆ 10,000 రూపాయలు అందించాలా? ప్లస్ వీళ్ళకి సంబంధించిన అన్ని రకాల యోగక్షేమాలను చూడాల్సిన బాధ్యత కూడా ఈ లాక్డౌన్ కాలంలో ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది. కారణం ఏంటంటే వీళ్ళ సేవలు అందించేది ప్రభుత్వానికి, ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి వీళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందని జనసేన పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.